అందరి ప్రేమ కథలాగే నా ప్రేమ కథ కూడా ఒక అందమైన ప్రేమ కథ సారీ మా ఇద్దరి అందమైన ప్రేమ కథ చాలా మంది ప్రేమలు ఓడిపోవడానికి రెండు మెయిన్ రీజన్స్ ఒకటి మనం ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి ఎవరితో ఉన్నా ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలనే సాక్రిఫైస్ తో కూడిన ప్రేమ ఇంకొకటి పేరెంట్స్ इद्दरी प्रेम मध्य गेलुपने कोनी सार्लु प्रेम दावतुंदी इंकोनी सार्लु पेरेंट्स दावतुंदी अलाने ना प्रेम कथला कूडा सारी मा इद्दरी प्रेम कथला कूडा गेलुपने पेरेंट्स दे नेनु इंटर्मीडियट चदुवुतुन्न रोजुलवि अनुकोकुंडा ओक रोजु मा कालेजीलो नेनु मोदटिसारिगा तनानि चूसानु తనను చూసిన వెంటనే నా మనసులో కలిగిన మాటలు ఇవి ఎదురుగా తను వచ్చే వేళ కుదురుగా తను ఉండే నెల కదలగా తను వచ్చే తార అదిరిన ఆ అందాల ధార రంగరించిన రంగవల్లు వెన్నెలమ్మకు సొంత చెల్లు గులాలించే బొండుమల్లు జాలువారే వానజల్లు మినుకు మినుకు నింగు చుక్కలను పోగు చేసి పొదిగినాడో చమకు చమకుల మెరుపు రేఖలు తీగ చేసి అల్లినాడో తలుకు బెలుకుల పసిడి పంటను ముద్ద చేసి దిద్దినాడో పాలకడలిలో ముంచినాడో పాలరాతితో పరచినాడో నిన్ను మలచిన బ్రహ్మదేవుడే యుక్తుడై మై మరచినాడో అలా తనను చూసిన వెంటనే తను నాదనిపించింది ఆ క్షణం నుంచి నా ఫస్ట్ లవ్ తనతో స్టార్ట్ అయింది నా ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలలో నేను ఎప్పుడు నా మనసులోని మాట ఆ అమ్మాయితో చెప్పుకోలేను నేను ఈ రెండు సంవత్సరాలు తనపైన నాకున్న ప్రేమ ఫీలింగ్స్ నా మనసులోనే దాచుకొని ఆ అందమైన అనుభూతిని క్షణం క్షణం ఆస్వాదిస్తూ ఈ రెండు సంవత్సరాలు నా మనసులోని మాట తనకి చెప్పకుండా వన్స్ ఏ లవర్గా తనని చూస్తూ తన జ్ఞాపకాలతో ఆనందంగా గడిపేశాను సడంగా ఒకరోజు నా మనసులోని మాట తనతో చెప్పే రోజు వచ్చింది అది మా ఇంటర్మీడియట్ లాస్ట్ ఎగ్జామ్స్ ఆ రోజు తనకి నా మనసులోని మాట చెప్పాను తను నా ప్రేమను యాక్సెప్ట్ చేసింది అప్పటి నుండి మా ఇద్దరి ప్రేమ కథ మొదలైంది మా ఇద్దరి ప్రేమ కథ ఎంతో సంతోషంగా 8 సంవత్సరాలు కొనసాగింది అనుకోకుండా ఒక రోజు మా ప్రేమ విషయం మా పేరెంట్స్ కి తెలిసింది దాంతో మా పేరెంట్స్ మా ప్రేమను ఒప్పుకోలేరు కొన్ని రోజుల తర్వాత తన పేరెంట్స్ తనకి వేరే వానితో మ్యారేజ్ ఫిక్స్ చేశారు నన్ను వదులుకోలేక తనకి ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకోలేక తను సూసైడ్ అటెంప్ట్ చేసింది దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడి రూపంలో తన ఫ్రెండ్స్ తనని ప్రాణాలతో కాపాడారు అయినప్పటికీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళ పేరెంట్స్ తనని ఒప్పించి ఇష్టం లేని వాడికి ఇచ్చి పెళ్లి చేశారు తను నాకు దూరమై తను నాకు కనిపించక తను నాతో మాట్లాడక ఈరోజుకి 318 డేస్ అవుతుంది
మ్యారేజ్ అయినా సరే తన మ్యారేజ్ రేప్ అనగా ఈరోజు లాస్ట్ మినిట్ వరకు తను నాతో మాట్లాడింది. మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఒక 20-25 డేస్ నాతో మాట్లాడింది. తన సంతోషాలను తన బాధను నాతో షేర్ చేసుకుంది. కానీ సడన్గా ఒకరోజు ఏమైందో తెలియదు, తన నుండి కాల్స్ లేవు, మెసేజెస్ లేవు. అసలు తను ఎలా ఉంది, ఏమైపోయింది నాకేం తెలియదు. మా ఇద్దరి ప్రేమలో ఈ 8 సంవత్సరాలలో తను ఎప్పుడు కూడా నా నెంబర్ బ్లాక్ చేసిందన్న మాటే లేదు. కానీ సడన్గా ఎప్పుడైతే తన నుండి కాల్స్ మెసేజెస్ స్టాప్ అయ్యాయో ఆ నెక్స్ట్ మినిటే నా నెంబర్ బ్లాక్ చేసింది. తను అలా ఎందుకు చేసిందో, అసలు ఏమైందో నాకేం అర్థం కాలేదు. చాలా బాధ, ఎవరితో చెప్పుకోవాలి, ఏం చేయాలి, ఏం తెలియని పరిస్థితి. తను నా నెంబర్ బ్లాక్ చేసినప్పటికీ నేను ఇంకొక నెంబర్తో మెసేజ్ చేయడం స్టార్ట్ చేశాను. ఆయన నెక్స్ట్ మినిటే తను చూసిన వెంటనే ఆ నెంబర్ కూడా బ్లాక్లో పెట్టేస్తుంది. అలా నేను కనీసం ఒక 9-10 న్యూ నెంబర్స్ తోటి తనకు మెసేజ్ చేశాను. అయినా నో యూస్, వెంటనే నా నెంబర్ బ్లాక్లో చేసి. తను ఇలా ఎందుకు చేస్తుందో, అసలు ఏమైంది తనకి, తను ఇలా ఎందుకు చేంజ్ అవ్వాల్సి వచ్చిందో నాకు అస్సలు అర్థం కాలేదు. అనుకోకుండా ఒకరోజు నాకు తన ఫ్రెండ్ నుంచి కాల్ వచ్చింది. తనేమందంటే, నువ్వు తనకి కాల్స్ మెసేజెస్ అంటే ఎందుకు చేస్తున్నావు, తనకు మ్యారేజ్ అయిపోయింది, తను నిన్ను మర్చిపోవాలనుకుంటుంది, తను న్యూ లైఫ్ స్టార్ట్ చేసింది, తను నువ్వు ఇలా మెసేజెస్ కాల్స్ చేసి అంటే ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు, నువ్వు మెసేజెస్ కాల్స్ చేసిన ప్రతిసారి నీ పేరు నీ ఫేస్ గుర్తొచ్చి తనకి కోపం ఇరిటేషన్ అసహ్యం కలిగి నిన్ను చంపేయాలంటున్నంత కోపం వస్తుందంట, అర్థం చేసుకో తను ఎందుకు చెప్తుందో, తనని మర్చిపో, నువ్వు కూడా న్యూ లైఫ్ స్టార్ట్ చేయి అని నాకు చెప్పింది. తన ఫ్రెండ్ నాతో అలా చెప్తుంటే నేనేం చేయాలో తనకి ఏం చెప్పాలో నాకు అర్థం కాక ఫోన్ని ఏం మాట్లాడకుండా కట్ చేసేసాను. ఒకప్పుడు నా మెసేజ్ లేదా నా ఫోన్ కాల్ తనకి వెళ్తే తన ఫేస్లో హ్యాపీనెస్, తను ఎంత సంతోషపడేదో సేమ్ ఇప్పుడు నేను మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తుంటే తనకి నా పైన కోపం ద్వేషం వస్తుంది. ఆ ఫీలింగ్ తలుచుకుంటుంటేనే అసలు ఆ క్షణం నాకు అనిపించింది నా వల్ల నా బంగారం ఇంతలా బాధపడుతుందా, నేను దూరమై కూడా తనని ఇంతలా బాధ పెడుతున్నానా. లేదు, నా వల్ల తను ఎప్పుడు బాధపడద్దు, తను సంతోషంగా ఉండాలి అని నిర్ణయించుకున్నాను. సరే, నువ్వెక్కడున్నా నువ్వెవరితో ఉన్నా సంతోషంగా ఉంటే చాలు అని అనుకున్నాను. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని నువ్వెవరితో ఉన్నా ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అని అంటాడు, కానీ ఆ అమ్మాయి వేరే అతనితో సంతోషంగా ఉంటే ఈ మాటలన్న అబ్బాయి మాత్రం అస్సలు సంతోషంగా ఉండలేడు. వాళ్ళిద్దరిని అలా చూస్తూ వీడు తట్టుకోలేడు. ఆ బాధ ఎలా ఉంటుందంటే మాటల్లో చెప్పలేం, అనుభవించే వాడికి తెలుస్తుంది ఆ బాధ ఎలా ఉంటుందో. ఒకప్పుడు నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ యూ, ఐ మిస్ యూ, నువ్వు లేకుండా నేను బతకలేను అని అన్న నువ్వు ఇప్పుడు ఐ హేట్ యూ, నువ్వు నాకు ఇష్టం లేదు, నీ ముఖం నాకు చూపించకు అంటుంటే తట్టుకోలేకపోతున్నారా, ఇంకేమన్నా. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నా మీద నీకు ఫుల్ రైట్స్ ఉన్నాయి అన్నావు కదరా, మరి ఇప్పుడు ఒక మెసేజ్ చేయడానికి కూడా నాకు రైట్ లేదు. ఒకప్పుడు ఏమన్నావురా, రే బావా
నా పైన ఫుల్ రైట్స్ నీయేరా, నేను నీదాన్ని, నేను చచ్చిపోయే వరకు నా మీద రైట్స్ అన్నీ నీవేరా. మరిప్పుడు నేను ఒక్క మెసేజ్ చేయడానికి కూడా నాకు రైట్స్ లేవా? అయినా ఐఎమ్ సారీ రా నాన్న, నిన్న నన్ను ఏం లాభం? ఒకప్పుడు నా ప్రేమకి చాలా వాల్యూ ఇచ్చావు, ఇప్పుడు నా ప్రేమకి వాల్యూ లేదు, నాది ఫేక్ లవ్ అంతే కదా. అందుకనే నేను నీకు గుర్తు రాకపోవచ్చు, నా ప్రేమ గుర్తొస్తలేదు కావచ్చు. నువ్వు నాతో ఉన్నప్పుడు నేనేమనుకున్నానో తెలుసా? నిన్ను నేను తప్ప ఇంకెవ్వరు నేను ప్రేమించినంతగా ఎవరు ప్రేమించరు, నేను చూసుకున్నంత ప్రేమగా ఇంకెవ్వరు చూసుకోరనుకున్నా. కానీ నేను అనుకున్నది టోటల్లీ రాన్రా, నాకన్నా ప్రేమగా చూసుకునే వాళ్ళు, నాకన్నా ఎక్కువ ప్రేమించే వాళ్ళు నీ లైఫ్లో ఇంకా ఉన్నారని నీ మ్యారేజ్ అయ్యాకే అర్థమైంది నాకు. నిన్ను చేసుకున్న నీ హస్బెండ్ నిన్ను ఎంతో ప్రేమగా ఎంతో హ్యాపీగా చూసుకుంటున్నాడు కదా, తనలా చూసుకుంటున్నాడు కాబట్టి నా ప్రేమ ఇంకా నేను నువ్వు నన్ను మర్చిపోయేలా చేసేయని నాకు అర్థమవుతుంది. ఇంకా నేను నీకు గుర్తు రాకపోవడానికి కారణం కూడా ఇదే కదా. అయినా తప్పంతా నాదేరా, నువ్వు నాతో ఉన్నప్పుడు నువ్వు నాతో సంతోషంగా ఉన్నావు, నేను నిన్ను ప్రేమగా చూసుకుంటున్నాను అని అనుకున్నాను, నాది ట్రూ లవ్ అనుకున్నా. కానీ నేనప్పుడు నిన్ను సంతోషంగా చూసుకొని ఉండుంటే ఇప్పుడు నీ మ్యారేజ్ అయినాక కూడా నువ్వు నన్ను మర్చిపోయేదాన్ని కాదు. ఎందుకు మర్చిపోయావంటే నాది ఫేక్ లవ్ కదా. నిన్ను నేను మీ హస్బెండ్ చూసుకున్నంత హ్యాపీగా చూసుకోలేను అనుకుంటా, అందుకే కదా నేను నీకు గుర్తొస్తలేను ఒక్కసారి కూడా. ఐఎమ్ సారీ అని నాన్న, నువ్వు నాతో హ్యాపీగానే ఉన్నావు అనుకున్నాను, ఉన్నావు కావచ్చు, కానీ నాకన్నా హ్యాపీగా చూసుకునే వాళ్ళు ఉన్నారని అర్థం చేసుకోలేకపోయా. ఐఎమ్ సారీ. రే నాన్న, మీ ఫ్రెండ్స్ ఏమన్నారా తెలుసా? నువ్వు తనని పదే పదే మెసేజ్ కాల్స్ చేసి ఎందుకు విసిగిస్తున్నావు? తన హస్బెండ్ తనని హ్యాపీగా చూసుకుంటున్నాడంట, తన న్యూ లైఫ్ స్టార్ట్ చేసింది, తనని నువ్వు ఇట్లా మెసేజెస్ చేసి ఇబ్బంది పెట్టకు. వాళ్ళ మధ్యలో వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో వాళ్ళిద్దరి మధ్యలో నువ్వు ఎందుకు, మర్చిపో అని అన్నారు. మీ ఫ్రెండ్స్ అలా ఎందుకన్నారా నాన్న? అంటే మీ హస్బెండ్ గురించి గొప్పగా ప్రేమగా తను ఎంత ప్రేమిస్తున్నాడో మీ ఫ్రెండ్స్కి చెప్పుకున్నాం, నా గురించి చెప్పుకోలే కదా. నేను ఎంత ప్రేమించానో, నువ్వు ఎంత ఇష్టమో, నేను ఎలా చూసుకున్నానో, నా గురించి కూడా మీ ఫ్రెండ్స్కి అలా చెప్పుంటే వాళ్ళు అలా నాతో మాట్లాడేవారు కాదు, కేవలం మీ హస్బెండ్ గురించి చెప్పావు కాబట్టి తను చాలా బాగా చూసుకుంటున్నాడంట, తన లైఫ్ బాగుంది, నువ్వే వాళ్ళిద్దరి మధ్యలో డిస్టర్బెన్స్, వాళ్ళ ఇద్దరు లైఫ్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అని అన్నారు. అంటే నా ప్రేమని వాళ్ళతో చెప్పుకోలేకపోయావు కదా. అయినా నా పిచ్చి కానీ, నిన్ను ప్రేమిస్తే కదా ట్రూగా వాళ్ళతో చెప్పుకునేదానివి, నాది ఫేక్ లవ్, అందుకే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోలేకపోయావు కదా. ఏమన్నావురా, గాడ్ ఈజ్ గ్రేట్ అన్నావు కదా? అవును, గాడ్ ఈజ్ రియల్లీ గ్రేటరా, ఎందుకంటే నాలాంటి మోసగాన్ని కాదని రాముడితోటి నీ పెళ్ళి అయ్యేలా చేశాడు కదా, అందుకే గాడ్ ఈజ్ గ్రేట్. ఇంకేమన్నావు? జానకి కలగనలేదే.
రాముడి సతి కాగలనని. అవును, నువ్వు జానకి, తను రాముడు, నేను రావణాసుని కదా. అవును, తప్పలేదు, రావణాసునే. ఐఎమ్ సారీ రా, నేను ఇలా ఆలోచించడం తప్పే. నువ్వు ఇప్పుడు నాదాని కాదు కాదు అని అందరు అంటున్నారు. నిజంగా నాదాని కాదా? సరే, నాదాని కాదు. నాతో నువ్వు నాకు కనిపించకపోయినా సరే, ఒక్కసారి మాట్లాడవా ప్లీజ్. నేను కూడా ఇలా మాట్లాడడం, ఇలా ఆలోచించడం కరెక్ట్ కాదు, కానీ నువ్వు అనుకుంటున్నావు కావచ్చు నేను నీ వాణ్ణి కాదని. కానీ నేను చచ్చిపోయేంత వరకు నువ్వు నాదానివే. ఒకటి గుర్తు పెట్టుకో, నేను ప్రేమించిన అమ్మాయిని తను పెళ్లి చేసుకున్నాడు, తను పెళ్లి చేసుకున్న అమ్మాయిని నేను ప్రేమించలేదు. ఇది గుర్తుపెట్టుకో. యు ఆర్ మై ఫస్ట్ లవ్ అండ్ లాస్ట్ లవ్. లవ్ యు ఫర్ ఎవర్. నువ్వు నన్ను మర్చిపోతుండొచ్చు, కానీ నేను మర్చిపోలేకపోతున్నా. నీ దృష్టిలో నేను నిన్ను నిజంగా ప్రేమించలేదు కావచ్చు, కానీ నిన్ను ఎప్పుడు మోసం చేద్దామని మాత్రం నేను అస్సలు అనుకోలేను. నువ్వంటే నాకు చాలా ఇష్టం, చాలా అంటే చాలా. ఒకటి రా నాన్న, నువ్వేం చేసినా ఏది ఆలోచించినా నా హ్యాపీనెస్ కోసం నేను సంతోషంగా ఉండాలని ఆలోచిస్తావు. ఎవ్వరేం చెప్పినా నీ గురించి నేనేం పట్టించుకోను. నాకు తెలుసురా, నువ్వు నన్ను ఇంకా మర్చిపోలేవు, నేను ఇంకా నీ మనసులో ఉన్నానని. కానీ నా హ్యాపీనెస్ కోసం అండ్ మీ పేరెంట్స్కి ఇచ్చిన మాట కోసం నన్ను కావాలని అవాయిడ్ చేస్తూ నన్ను మర్చిపోయేలా దూరం పెడుతున్నావు అని చెప్పి నాకు తెలుసు. ఒకటిరా, ఒకేలా మన పేరెంట్స్ని కాదని, మీ పేరెంట్స్ని కాదని నేను నిన్ను పెళ్లి చేసుకొని ఉంటే నీకు నా ఒక్కడి ప్రేమ మాత్రమే దొరికేవి. కానీ ఇప్పుడు నీతో నీ ఫ్రెండ్స్ ఉన్నారు, నీ ఫ్యామిలీ ఉంది, నీ హస్బెండ్ ఉన్నాడు, అందరు నీతో ఉన్నారు, ఒక్క నేను తప్ప. అయినా నేనున్నా లేకపోయినా నో యూస్ కదా. నువ్వెప్పుడు ఇలానే నవ్వుతూ సంతోషంగా నీ ఫ్యామిలీతో, మీ హస్బెండ్తో హ్యాపీగా ఉండాలి. ఐ లవ్ యూ రా, లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఐ మిస్ యూ సో మచ్. ఒక్కసారి నీతో మాట్లాడాలనుంది, చివరిసారిగా ఒక్కసారి కాల్ చేయవా ప్లీజ్. సారీ రా. రెస్పెక్టెడ్ పేరెంట్స్, మీరు ఎంతో ప్రేమతో పెంచిన మీ పిల్లలు మిమ్మల్ని కాదని చెప్పి వేరేవాడిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే మీరెంత బాధని, నరకాన్ని అనుభవిస్తారో, అలాగే మా ఇద్దరిని కూడా విడదీసి మాకిష్టం లేని వాడికి ఇచ్చి పెళ్లి చేసి పంపిస్తే మేము కూడా మీకన్నా ఎక్కువ బాధని, నరకాన్ని అనుభవిస్తాం. సో ప్లీజ్ పేరెంట్స్, ఒక్కసారి ఆలోచించండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథలోని పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించి తీసినవి మాత్రం కాదు. ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, నేను తీసిన వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మాత్రం మెన్షన్ చేయండి. మీరు ఎలా మిస్టేక్స్ చెప్పడం వల్ల నేను నెక్స్ట్ తీయబోయే వీడియోలో అలాంటి మిస్టేక్స్ లేకుండా
తీయడానికి ఉంటుంది. థ్యాంక్ యూ.